శ్రీమన్ మహాగణాధిపతి నమ సదా నింబ వృక్ష మూలాదివాసాత్ సుధాశ్రావిణం దిక్తం అప్యప్రియంతం కల్ప వృక్షాధికం సాధయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం సాయినాథ పరబ్రహ్మణే నమ సాయి జ్యోతిషవాణి కార్యక్రమానికి శుభస్వాగతం ముఖ్యంగా ఈ వారం అనగా ఇప్పటి వరకు వారం వారం గ్రహ ఫలితాలు మనం తెలుసుకుంటూ ఉన్నాం ప్రస్తుతము ఈ నెల పౌర్ణమి వరకు అంటే ఫిబ్రవరి పదహారో తారీఖు వరకు రాహుకేతుల మధ్య గ్రహాలన్నీ సంచరిస్తున్న కారణంగా ఏ ఏ రాశుల వారికి గ్రహాల యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో మనం తెలుసుకుందాం తులారాశి తులారాశి జాతకులకు ద్వితీయ స్థానంలో కేతుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి ముఖ్యమైన విషయాలలో మనం డైరెక్ట్గా అంటే నేరుగా మాట్లాడలేకపోవడం లాంటివి జరుగుతాయి కాబట్టి మీ యొక్క కుటుంబ సభ్యులతో ద్వారా కానీ లేదా పెద్దోళ్ళని సంప్రదించి తదుపరి నిర్ణయం తీసుకొని మీరు ఆచరించడం ద్వారా మీరు చేపట్టిన పనుల్లో ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశాలు ఏర్పడతాయి తృతీయ స్థానంలో కుజుడు మరియు శుక్రుడు సంచరిస్తున్న కారణంగా తోడబుట్టిన వారితోటి సఖ్యతను పాటించండి మరియు వారిచ్చే సలహాను కనుక పాటించినట్లయితే మీరు జీవితానికి సంబంధించి తీసుకునే నిర్ణయాలలో శుభవార్తలు వినే అవకాశం కలదు చతుర్థ స్థానంలో రవిపుదులు మరియు శనేశ్వరుడు సంచరిస్తున్న కారణంగా అర్ధాష్టమ శనికి సంబంధించిన పీరియడ్ కాబట్టి శనేశ్వరుకు సంబంధించి ముఖ్యమైన పనుల్లో కొంత జాప్యం జరిగేందుకు అవకాశం కలదు మరియు రవిపుత్రం యమాగ్రజం అంటారు సూర్యదేవుని యొక్క కుమారుడే శనేశ్వరుడు కాబట్టి ఇద్దరూ ఒకే రాశిలో సంచరిస్తున్న కారణంగా ముఖ్యమైన విషయాలలో వాగ్వివాదాలకు వెళ్ళకూడదు అన్న అంశాన్ని తెలుసుకొని ముఖ్యమైన పనులను కొంతకాలం వాయిదా వేసుకోవడం తప్పనిసరి మరియు పంచమ స్థానంలో గురుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి సంతాన భాగ్యం కోసం ఎదురుచూస్తున్న వారు సత్సంతాన భాగ్యాన్ని పొందుతారు కుటుంబంలో శుభవార్తలు వింటారు ఉద్యోగానికి సంబంధించి చేస్తున్న ప్రయత్నాల్లో ప్రభుత్వ సంబంధమైన ఉద్యోగాన్ని పొందడము తద్వారా ఉద్యోగ లాభాన్ని ఉద్యోగులు ఉన్నవారికి ప్రమోషన్లు ఇంక్రిమెంట్లు పొందే అవకాశం కలదు మరియు తండ్రికి తల్లిదండ్రులకు ఉన్నతమైన పేరు ప్రదర్శనలు పొందడానికి పిల్లల ద్వారా మంచి అవకాశాలు లభిస్తాయి షష్టమ స్థానంలో చంద్రగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి తల్లిగారితోటి సఖ్యతను పాటించండి తల్లిగారి ఆరోగ్య విషయంలో అక్కడ జాగ్రత్తలు పాటించడం తప్పనిసరి అష్టమస్థానంలో రాహుగ్రహ సంచారం జరుగుతుంది కాబట్టి రాజకీయ నాయకులు ముఖ్యమైన విషయాల్లో అక్కడ జాగ్రత్తలు పాటించాలి మరియు వా వాదులతోటి వాదోపవాదనలకు వెళ్ళకూడదు అన్న అంశాన్ని తెలుసుకొని కొంత సమయం పాటించడం తప్పనిసరి ఆరోగ్య విషయంలో కడు జాగ్రత్తలు పాటించినట్లయితే ఉన్నతమైన ఆరోగ్యాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది మొత్తం మీద ఈ రాశివారికి అర్ధాష్టమ శని మరియు అష్టమ శని అష్టమంలో రాహుగ్రహించడం జరుగుతుంది కాబట్టి శనికి ప్రత్యధి దేవత అయినా ఈశ్వరుణ్ణి ఆరాధించడము లేదా శనివారం నియమాలను పాటిస్తూ శనివారం రోజు నవగ్రహాలలో శనిశ్వరుణ్ణి ధ్యానించడము మరియు రాహుకి ప్రతిధి దేవతైన దుర్గాదేవిని గనక ఆరాధించినట్లయితే సకాలంలో ఎదుర్కొనబోతున్న అనేక రకాల సమస్యల నుండి బయటపడి ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంటుంది కాబట్టి శనివారం నాడు దుర్గాదేవిని మరియు అదేవిధంగా స్వామిని ఆరాధించండి శనికి ప్రతిధి దేవతైన ఈశ్వర ఆరాధన కూడా చేసుకోవడం వల్ల ఉన్నతమైన జీవితాన్ని పొందడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పక ఆచరించండి ఉన్నతమైన జీవితాన్ని పొందండి శుభం భూయాత్